హలో ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు ఉన్నాయి. చాలా మంచి ఉద్యోగాలు. అలాగే ఇక్కడ మనం పోస్టింగ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉండొచ్చు. అలాగే పూర్తి వివరాల కోసం వీడియోని లాస్ట్ దాకా చూడండి, ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను నేను. అలాగే దీనికి అర్హత చూసుకుంటే మనము 10వ తరగతి ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి ఎంపిక చూసుకుంటే పరీక్ష విధానం ఉండాలి, ఒకే ఒక పరీక్ష ఉంటుంది. అది ఈజీగానే ఉంటుంది, ఏమి మరీ కష్టంగా అయితే ఏమి ఉండదు. దానికి సంబంధించిన సిలబస్ కూడా మనం చూసుకుంటే చెప్తాను, ఎంత ఈజీగా ఉంటుందో మీరే చూడండి. అలాగే పోస్టుల సంఖ్య చూసుకుంటే మొత్తంగా 36 ఉన్నాయి. ఈ జియోలాజికల్ సర్వేలో 36 ఆర్డినరీ గ్రేడ్ డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి మనం జీతం చూసుకుంటే 25,000 స్టార్టింగ్, మీకు జీతం అనేది 25,000 రూపాయలు వస్తుంది. అలాగే మనకు పోస్టింగ్ అనేది ఏపీ మరియు తెలంగాణలో ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్ని పూర్తిగా చదవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ నోటిఫికేషన్ని ఒకసారి చదవండి. మనం ఒకసారి నోటిఫికేషన్ చూసుకుంటే ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో 27వ తేదీ రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి చూసుకుంటే ఆర్డినరీ గ్రేడ్ మొత్తంగా మనం నోటిఫికేషన్ ఒకసారి చూసుకుంటే 37 పోస్టులు ఉన్నాయి ఇందులో. దీనిలో మనం శాలరీ చూసుకుంటే స్టార్టింగ్ మీరు బేసిక్ పే అనేది 19,900 ఇస్తాడు. అలాగే పే బ్యాండ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది 5,200. మనం ఇందులో స్టార్టింగ్ శాలరీనే మీకు 25,000 రూపాయల వరకు ఉంటుంది. అలాగే మనం వర్క్ లొకేషన్ చూసుకుంటే సదరన్ రీజియన్ అని ఇవ్వడం జరిగింది. కానీ మనం చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అని ఇవ్వడం జరిగింది. కానీ మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. వేరే లొకేషన్లో మీకు వేసినా మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఈజీగానే. అలాగే మనం చూసుకుంటే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్లో అయితే మీకు ఏమీ ఉండదు. ఎగ్జామ్లో చూసుకుంటే మనం ఇంగ్లీష్ న్యూమరల్స్ అండ్ ఫిగర్స్ ఇస్తాడు, మీకు బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేస్తాడు అంతే. ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేటర్ దాని మీద ఉంటుంది ఎగ్జాము. అలాగే మనం చూసుకుంటే ఐడెంటిటీ డిఫెక్ట్స్ ఆన్ క్యారీ అవుట్ మైనర్ రిపేర్స్, అంటే ఏదైనా చిన్న చిన్నవి మీకు రిపేర్లు వచ్చినప్పుడు అది చేయడం వచ్చా రాదా. అలాగే మీకు టైర్లు ఏదైనా పంచర్ అయినప్పుడు టైర్లు మార్చడం వచ్చా రాదా అని చెప్పి ఉంటుంది. దీనికి చూసుకుంటే మనం పర్మనెంట్ ఉద్యోగం ఇది. మీకు ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 ఏళ్ళు ఉంటుంది. 2 ఏళ్ళ తర్వాత మీకు దీనికి సంబంధించి పర్మనెంట్ అనేది చేస్తాము అని చెప్పి ఈ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే అపాయింటెడ్ కెన్ బి, మనకు ఇక్కడ చూసుకుంటే అపాయింటెడ్ అనేది మీకు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మనకు ఇక్కడ వర్క్ లొకేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అలాగే తెలంగాణలో హైదరాబాద్ ఉంది. కర్ణాటక, గోవాలో చూసుకుంటే బెంగళూరు, మంగళూరు ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి చూసుకుంటే చెన్నై ఉంది. కేరళలో తిరువనంతపురం అండ్ కొచ్చిన్ ఉంది. శాలరీ అయితే 25,000 మంచి శాలరీ కాబట్టి మనము చేసుకోవచ్చు. అలాగే పర్మనెంట్ అయితే ఉద్యోగం అవుతుంది. అలాగే మనం నంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే వ్యాకెన్సీస్ రిజర్వేషన్ వైజ్ చూసుకుంటే 37 పోస్టులు ఉన్నాయి మొత్తంగా. దీంట్లో అన్రిజర్వ్ చూసుకుంటే 18, ఓబీసీ 9, ఎస్సీ 5, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 3, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి 4 పోస్టులు అయితే ఉన్నాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో 10 పోస్టులు ఉన్నాయి. అలాగే తమిళనాడు, పుదుచ్చేరికి సంబంధించి 4 పోస్టులు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 8. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూసుకుంటేనే 18 పోస్టులు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్కి 10 పోస్టులు, తెలంగాణకి 8 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మీరు ఎలా అప్లై చేయాలి అని చెప్పి అందరికీ డౌట్ రావచ్చు. దీనికి అప్లై చేయాలంటే ఏమీ లేదు. ఈ నోటిఫికేషన్ మీరు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో ఈ చివరిలో ఈ 10 లైన్లు మీరు ఫిలప్ చేసి ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో అడిషనల్ డైరెక్టర్ జనరల్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ బండ్లగూడ హైదరాబాద్ 5,68 అని ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ని ఫిలప్ చేసి ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ మొత్తంగా దీన్ని ఫిలప్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంత ఈజీగా ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. దాదాపుగా ఎవరికి ఈ ఉద్యోగం గురించి తెలియదు. మనం చూసుకుంటే ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే ఇవ్వడం జరిగింది. శాలరీ కూడా మంచి శాలరీ అయితే ఇవ్వడం జరిగింది 25,000 రూపాయలు. అలాగే దీనికి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. నాట్ ఎగ్జిటింగ్ 25 ఇయర్స్ మించకూడదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. రిలాక్సేషన్ అయితే ఉంది 40 ఇయర్స్ దాకా యాజ్ పర్ క్యాస్ట్ వైజ్. ఎస్సీ ఎస్టీ చూసుకుంటే 5 ఏళ్ళు, ఓబీసీ చూసుకుంటే 3 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్కి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అలాగే మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అలాగే మీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి.
మీకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా సరిపోతుంది, లేకపోతే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నా దీనికి సరిపోతుంది, ఏదన్నా పర్వాలేదు. అలాగే మీకు ఏదైతే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, కానీ ఇది మీకు ఎక్స్పీరియన్స్ లెటర్ అయితే ఏమీ అవసరం లేదు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు ఏదైనా ట్రక్ జీపులు కార్లు ట్రాక్టర్లు ఇట్లా ఏదైనా నడిపి ఉండి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీకు దీనికి సంబంధించి వాళ్ళు ఎటువంటి సర్టిఫికేట్ అయితే అడగరు, కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మీకు ఏదైనా చిన్న చిన్న రిపేర్లు అలాగే టైర్లు చేంజ్ చేసేది ఏదైనా వచ్చి ఉండాలి అని చెప్పి ఈ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి, చాలా మంచి నోటిఫికేషన్. పర్మనెంట్ అయితే అవుతుంది 2 ఏళ్ళ తర్వాత, వాళ్ళు ప్రొబేషన్ పీరియడ్లో 2 ఇయర్స్ అనేది మీకు పెడతారు. మీ వర్క్ అయినా నచ్చితే మిమ్మల్ని పర్మనెంట్ అనేది చేస్తారు. పర్మనెంట్ చేసిన తర్వాత మనం శాలరీ చూసుకుంటే 63,200 వరకు పే స్కేల్, బేసిక్ పే స్కేల్నే వెళ్తుంది. అలాగే పేమెంట్ 20,000 చూసుకుంటే మొత్తంగా మనము హయ్యెస్ట్ శాలరీ చూసుకుంటే లాస్ట్ దాకా మీకు 1 లక్ష రూపాయల దాకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.